అని. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఉపయోగపడే కంటెంట్ వీడియోస్ ఇప్పుడు నేను రాబోతున్నానండి. కార్లు సర్వీసింగ్ చిన్న మాత్రమే చూసింటారు, కానీ కార్లో ఉన్న ఇంజిన్ ఉంటుంది కదండి, ఇంజిన్లో డస్టింగ్ క్లీనింగ్ చేసేదానికి మన తపోవనం సర్కిల్ బల్లాది బైపాస్ కొంచెం ముందుకు వస్తే తపోవనంకి వెళ్ళే రూట్లో స్టార్టింగ్లోనే ఎంఎస్ ఇంజిన్ ఉందండి. అక్కడ సురేష్ గారు ఉంటారు, అదే సర్వీస్ అన్నిటికీ టూ వీలర్స్ దగ్గర నుంచి ఫోర్ వీలర్స్ ట్రక్స్ అన్నిటికీ క్లీన్ చేస్తారు. అది క్లీనింగ్ ఎలా ఏంటని మొత్తం ప్రొసీజర్ మొత్తం చూపిస్తారు కదండి. ఏమో బళ్ళారి బైపాస్ చౌరాస్తా అండి, అక్కడ చౌరాస్తా ఉంది కదా, చౌరాస్తా బ్రిడ్జ్ కింద చౌరాస్తా బళ్ళారి బళ్ళారికి వెళ్తాము. ఇట్లా స్ట్రైట్ వచ్చి తపోవనంకి వెళ్తామండి. స్టార్టింగ్లోనే ఫస్ట్ నుంచి ఒక 5 షాప్స్ కొంచెం ముందుకు పోతే మీకు అడ్రస్ కరెక్ట్గా చెప్పాలంటే నాయుడు హోటల్ పక్కనే అండి. ఇక్కడ ఎంఎస్ ఇంజిన్ క్లీనింగ్ సెంటర్ ఉంది. మొత్తం 2 వీలర్స్ దగ్గర నుంచి 4 వీలర్స్ 3 వీలర్స్ ట్రాక్టర్స్ ట్రక్స్ అన్ని క్లీనింగ్ చేస్తారండి ఇంజిన్స్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం మైలేజ్ మొత్తం ఎక్కడ పెట్టలేదు, ఏ షోరూమ్స్లోనూ లేదు, ఇక్కడ అవైలబుల్లో ఉంది. రీజనబుల్ ప్రైజెస్ అండి, మొత్తం ఇలా చేస్తున్నారు. షాప్ అయితే ఇలా ఉంది, మొత్తం ఇలా ఉంది చూడండి. మొత్తం ఇక్కడ చాలా కార్స్ అన్నిటికీ క్లీనింగ్ మొత్తం చేస్తారు ఇక్కడ పక్కన. ఎంఎస్ ఇంజిన్ షాప్ దగ్గరికి ఎలా రావాలి ఏంటని మొత్తం చూపించాను కదండి. అక్కడ ఎంఎస్ ఇంజిన్కి వర్క్ చేసేతను సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు మాటల్లోనే ఇక్కడ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తారు ఏంటి అనేది మొత్తం చూపిస్తానండి. ఇక్కడ డెమో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో పదండి. ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ అండి. ఇక్కడ మొత్తం ఇంకా సర్వీసెస్ అన్నిటికీ చేస్తారు. 2 వీలర్స్ దగ్గర నుంచి 4 వీలర్స్ 3 వీలర్స్ ట్రక్స్ మొత్తం అన్ని ఇంజిన్స్ అన్ని క్లీన్ చేస్తారండి. వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తానండి. అది మిషను మీరే కదా ఎంఎస్ ఇంజిన్ కి? ఓకే, గత 3 సంవత్సరాల నుంచి అనంతపూర్ లో మేము పని చేస్తున్నాం. ఓకే, 2 వీలర్ దగ్గర నుంచి 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ 100 సీసీ కంట్రోల్ సీసీ వరకు మేము కార్బన్ డికార్బన్ చేస్తున్నాము. సో ఇంజిన్ లోపల ఉండే కార్బన్స్ ఇంజిన్ ఓపెన్ చేయకుండానే మనం మిషన్ ద్వారా లోపల ఉండే కార్బన్స్ క్లీన్ చేయకుంటున్నాం. ఓకే, ఎంత చార్జ్ చేస్తారు? డిపెండ్ ఆన్ వెహికల్ సీసీని బట్టి మనం 600 రూపీస్ నుంచి 3000 రూపాయలు వరకు ఛార్జ్ చేస్తాను. ఓకే, సీసీని బట్టి 1000 రూపీస్ 600 రూపీస్. 4 వీలర్ సీసీని బట్టి 600 రూపీస్ 2000 వరకు. సో ఈ వెహికల్ అయితే 2500 రూపీస్ వరకు మనం ఛార్జ్ చేస్తాం. ఒకసారి డెమో చేసి చూపిస్తారా సార్? ఎంఎస్ ఇంజిన్ వాళ్ళది ఇక్కడ మొత్తం ఇలా క్లీన్ చేసే మిషన్ ఉంటుంది. మొత్తం కార్స్ అన్ని, లాస్ట్ టైం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రేమరాజ్ కార్ డెంటింగ్ అని ఒకటి చూపించాను కదండి, అది కేవలం సర్వీస్ ఎలా చేస్తారనేది. ఇవైతే మొత్తం ఇంజిన్స్ క్లీన్ చేస్తారండి ఈ మిషన్స్తోనే. మొత్తం మిషన్ అయితే ఇప్పుడు ఇలా ఉంది చూడండి, మొత్తం మిషన్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు కార్కి అయితే సర్వీస్ చేస్తున్నారు, చూపిస్తాం. అంటే అది ఇంజిన్ ఎక్కడ ఉంటుందన్నా? అక్కడ ఇది అది ఇంజినా? ఓకే, ఇది అది ఇంజిన్ అండి. ఇంజిన్ ఇక్కడ ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఇంజిన్ ఉడిపికి చూపిస్తున్నాను. కార్ ఇంజిన్ అయితే ఇలా ఉంది చూడండి. కార్ ఇంజిన్ ఇప్పుడు నీట్గా క్లీన్ చేస్తున్నారు మొత్తం. మిషన్ వచ్చేసి క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు క్లీన్ చేస్తున్నారన్నా? ఎక్కడ పెడతారా ఇంజిన్ వైర్? అంటే డస్ట్ అంతా క్లీన్ అయిపోతుందా? అంటే ఇప్పుడు అది ఇంజిన్ దీనివల్ల ఏంటని యూజ్ కార్ కి? దీనివల్ల కార్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు కదా? అది కాదు, ఇప్పుడు పెట్రోల్ ఏదో వాడినప్పుడు కూడా మొత్తం డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. ఎక్కడ ఎంత ఎంత డ్రైవింగ్ డ్రైవింగ్ ఎన్ని మందికి ఎన్నిసార్లు చేర్చుకోలేదు? ఇప్పుడు ఇది మంత్కి ఎన్నిసార్లు చేర్చుకోమంటారు దీన్ని? ఎట్లా 20,000 కిలోమీటర్స్ ఒకసారి ఇంజిన్ క్లీన్ చేస్తారు. ఇప్పుడు క్లీన్ చేస్తున్నారా? ఇప్పుడైతే ఇంజిన్ క్లీన్ చేస్తున్నారండి. అక్కడ చూడండి మొత్తం. ఇదేంటన్నా? వాటర్ అది హైడ్రోజన్ అవుట్పుట్ వస్తుంది, ఆక్సైడ్ ఇంజిన్ లోపల పంపించడం వల్ల లోపల కార్బన్ బర్నింగ్ అయిపోయి సైలెన్స్ హైడ్రోజన్ ఆక్సైడ్ ఇంజిన్ లో పంపించడం వల్ల లోపల కార్బోహైడ్రేట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయో?
ఇప్పుడు చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఇది పంపిస్తున్నారు కదా, హైడ్రోజన్ ఆక్సైడ్ మొత్తం ఇక్కడ ఇంజిన్ లోకి ఇట్లా వైర్ రూపంలో పంపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి మొత్తం ఇట్లా వైర్ రూపంలో పంపిస్తారు, అదంతా ఇప్పుడు క్లీన్ అవుతుంది. ఎంతసేపు పెడతారు ఇప్పుడు ఇలా? ఇది హాఫ్ అన్ అవర్ ఇలానే ఉంటుందా? హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం క్లీన్ అయిపోతుందా? దానివల్ల మనకి ఇన్సెంట్ కానీ కస్టమర్ రిజల్ట్ తెలుస్తుంది. చేసిన వెంటనే కస్టమర్ ట్రై చేసినప్పుడే ఆ యొక్క ఫీల్ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా వెహికల్ పికప్ కానీ ఇంజిన్ నాయిస్ కానీ మళ్ళీ ఓకే. ఇప్పుడు ఇది క్లీన్ అయిపోతే మనకి ఎలా డస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సైలెన్సర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సైలెన్సర్ ఎనీ వెహికల్ టూ వీలర్ దగ్గర నుంచి ఎనీ వెహికల్ అయినా కానీ మనకి సైలెన్సర్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు వస్తుంటుందా లేదా తీసాం? మనం డస్ట్ ఇంజిన్ డస్ట్ పెట్టిందని చెప్పాను కదండి. ఇప్పుడు చూడండి డస్ట్ మొత్తం ఇలా సైలెన్సర్ నుంచి వస్తుంది. చూడండి మొత్తం డస్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇప్పుడు క్లీన్ చేస్తే కార్బోహైడ్రేట్స్ మొత్తం డస్ట్ మొత్తం ఇక్కడ క్లీన్ వెనక నుంచి వచ్చేస్తుంది. మొత్తం డస్ట్ అంతా ఇలా వచ్చేస్తుందండి. కన్ఫ్యూజ్ అయితే గూగుల్లోకి వెళ్ళేసి ఎంఎస్ ఇంజిన్ అని సర్చ్ చేసి ఈజీగా అడ్రస్ దొరుకుతుందండి. ఇక్కడ స్పెషాలిటీ ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి హైదరాబాద్ సైడ్ పోయే వాళ్ళు కానీ ఇటు బెంగళూరు సైడ్ పోయే వాళ్ళు కానీ ఇటు బళ్ళారి సైడ్ పోయే కానీ సర్కిల్లో పెట్టారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న కార్కి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో రెడీ చేసేస్తారండి. ఇది అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.